హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్య. సో ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఇక్కడ మాకు ఇప్పుడు ఈద్ హాలిడేస్, సో మేము బౌలింగ్కి వచ్చాము. అండ్ ఇది దుబాయ్ బౌలింగ్ సెంటర్. సో లోపలికి వెళ్ళాక చూద్దాం రండి. ఫైనల్గా ఇక్కడికి రాగానే మాకు బుకింగ్ దొరకలేదు. ఈద్ హాలిడేస్ కాబట్టి చాలా రష్గా ఉండింది అండ్ చాలా వెయిట్ చేసాం కూడా. సో ఇంకెక్కడ దొరికే ఛాన్స్ లేదని మిర్దీప్ సిటీ సెంటర్ మాల్కి స్టార్ట్ అయిపోయాము. హోప్ అక్కడైనా దొరుకుతుందేమో. సో వెళ్ళిపోదాం రండి. వచ్చేసామండి. ఇప్పుడు కొంచెం చిన్న వర్క్ ఉంటే సంజయ్ చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా నాకు బుకింగ్ దొరకలేదండి. నైట్ 11 o'clock అయితే దొరికింది. ఇంకా 2 hours టైం ఉంది. సో ఈలోపు కృతిగాని గేమ్స్ ఆడిపించుకుని డిన్నర్ చేసి వెళ్దామని వెళ్తున్నాము. అక్కడ తీసుకొనిపోండి అన్న. Thank you.
తప్పదు కదా. సో మేము ఫుడ్ తిని డైరెక్ట్గా బౌలింగ్ సెంటర్కి వచ్చేసామండి. టైం 11 అయింది అండ్ ఇక్కడ నేను మొత్తం వీడియో పెట్టట్లేదు, జస్ట్ కృతిగావి చిన్న చిన్న వీడియో క్లిప్స్ పెడుతున్నాను, చూడండి. మాతో పాటు సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారండి. సంజయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ మా కజిన్ ఆడారు. వీళ్ళకంటే ఎక్కువ కృతి ఆడింది. తను ఫస్ట్ టైం డైరెక్ట్గా ఆడడం. గేమ్స్లో అలా ఆడింది కానీ డైరెక్ట్గా ఆడుతుంది కదా, చూడండి ఎలా ఆడిందో. నేను ఆడలేదండి, నేను లహి పాపను చూసుకుంటూ ఉన్నాను. సౌండ్
అయ్యో అండ్ ఫైనల్లీ మేము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. టైం 12 అయింది, అందరు స్లీపింగ్లో ఉన్నాము. చాలా డేస్ అయింది బయటకు వచ్చి, సో ఈ డే ఇలా స్పెండ్ చేశాము. అండ్ ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.